నిన్న జగిత్యాల పట్టణం సందర్శించిన సందర్భంగా సరే వాస్తవంగా విద్యుత్ వివాదాలకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర నాయకుల మధ్య కొనసాగుతున్నటువంటి ఒక వ్యాఖ్యలు విమర్శలు ప్రతి విమర్శలు వాటిని నిన్న రామారావు గారు రాహుల్ గాంధీ గారు అనికి ఎట్లు తెలివై బట్లు తెలివై ఏది రాస్తే ఏది రాసిస్తే గజ్జ అవుతాడు నిజంగా నాకు ఆశ్చర్య కలుగుతుందని చెప్పంటున్నాను రాహుల్ గాంధీ గారికి నీలాగా వాస్తవాలను వక్రీకరించడమే తెలియదు కానీ ఆయన ఏనాడైనా రైతు పక్షపాతి నిరుపేద ప్రజల పక్షపాతిగా ఈ దేశ సమగ్రత కొరకు సమైక్యత కొరకు పాటుపడేటటువంటి కుటుంబకేలు వచ్చినటువంటి వాడు రాహుల్ గాంధీ గారు ఆనాడు 2006 7 మధ్య కాలంలో అంటే వాస్తవంగా ఆనాడు ఏదైతుందో రుణమాఫీకి సంబంధించి అప్పటి ఎన్నికల ప్రణాళికలో ఈ విధమైనటువంటి ఒక వాగ్దానం చేయకున్నప్పటికీ కూడా రైతు సంక్షేమాన్ని కాంక్షించే వాడు కాబట్టి యావత్ దేశంలో రైతాంగాన్ని రుణవిముక్తం చేయాలనేటువంటి ఒక భావనతోని ఏకమొత్తంగా 100,000 రూపాయల వరకు రుణమాఫీ చేపించినటువంటి ఒక ఘనత ఇవాళ రాహుల్ గాంధీ గారిని చెప్పని మనం చేస్తామని చెప్పంటున్నాం ఇవాళ నువ్వేం చేసినవే నువ్వు 2018 ఎన్నికల్లో ఏ రుణమాఫీ నెపంతోని ఏ రుణమాఫీ పేరు మీద ఎన్నికల్లో అధికారానికి వచ్చి వీళ్ళు 4.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా రుణమాఫీ ప్రక్రియ అమలు పట్టలేదుందో నిర్దిష్టమైనటువంటి ఒక కార్యక్రమాన్ని అమలు చేయక దాటవేసే ధోరణి అవలంబిస్తున్నటువంటి ఒక పార్టీ మీ పార్టీ ఇదే ఉచిత విద్యుత్తుకు సంబంధించి కూడా చెప్పంటున్నాను ఇవాళ ఏ ఉచిత విద్యుత్తును అంశంపై మనం చర్చిస్తున్నామో ఆనాడు 2004 ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ ప్రాంత రైతాంగం మెట్ట ప్రాంత రైతాంగం ఎగువ ప్రాంత రైతాంగం అదే సీమాంధ్ర ఆంధ్ర ప్రాంతానికి గ్రావిటీ ద్వారా కాలువల ద్వారా నీరు సౌకర్యం పొందే అవకాశం ఉంది తెలంగాణ ప్రాంతం విద్యుత్ మోటార్లపై అధికంగా ఆధారపడి ఉన్న పరిస్థితులలో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని దేశంలో ఇక్కడ లేని విధంగా చెప్పంటున్నాను దేశంలో ఇక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా దాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేతలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో చెప్పిన మనం చేసుకుని చెప్పంటున్నాను ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏ ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేతలు పెట్టడం జరిగిందో అన్న నువ్వు ఎక్కడున్నావే రామారావు బతుకుదెరువు కోసం ఏదైతుందో నువ్వు అమెరికాలో స్థిరపడ్డావు అని చెప్పంటున్నాను నీ బతుకుదెరువు కొరకు అని చెప్పంటున్నాను నీకు అన్నాడు కనీసం ఏదైతుందో ఉచిత విద్యుత్ అనే అంశం పట్ల నీకు అవగాహన కలిగి ఉన్నావే నువ్వు అన్నాడు స్వయంగా మీ నాయనే చెప్పిండు నాకెవడున్నాడే ఇక్కడ నా కొడుకు బిడ్డ ఇద్దరు అమెరికాలో స్థిరపడ్డరు నేను మా ఆవిడ ఇద్దరం తప్ప ఎవడున్నాడు మాకు ఎవ్వరు లేరు ఇక్కడ ఇవాళ నువ్వేదైతున్నదో ఉచిత విద్యుత్తు కార్యక్రమం అమలు అంశంపై ఏదైతుందో రాహుల్ గాంధీ గారికి ఏం తెలుసు ఇవాళ కేవలం ఏదైతుందో ఉచిత విద్యుత్తే కాదు ఇలా రైతాంగాన్ని రుణముక్తులు చేసే విధంగా ఏకమొత్తంగా రుణమాఫీ చేయటమే కాదు పంట రుణాలపై ఏదైతుందో పూర్తిగా ఉచిత వడ్డీతో అమలు చేతలు పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను వీళ్ళు ఎప్పుడైతే ఈ అంశం వివాదాస్పదమైందో మీకు 11th నాడు దిస్ వాజ్ రిపోర్టెడ్ 11th of July దిస్ వాజ్ రిపోర్టెడ్ 12th నాడు ఏదైతుందో అటు టిఆర్ఎస్ఏ కానీ ఇటు కాంగ్రెస్ కానీ రెండు పార్టీలు కూడా
కౌంటర్ ప్రొటెస్ట్ చేపట్టినే. వీళ్ళు ఎప్పుడైతే ఈ అంశం వివాదాస్పదమైందో నువ్వు 11th వరకు ఏదైతుందో రోజు 12 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయని విద్యుత్ ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని చెప్పని కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని చెప్పని ఎప్పుడైతే ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగిందో ఇవాళ మీరు పోయి చూడపోండి ఏదైతుందో రాత్రిపూట కూడా కరెంట్ వస్తుంది 24 గంటలు కరెంట్ వస్తుందని చెప్పండి. ఈ సో ఏదైతుందో నీకు మొన్నటిదాకా ఎందుకు లేదే రైతాంగానికి కనీసం ఇవాళ 24 గంటలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యం అని చెప్పంటున్నా. కాంగ్రెస్ పార్టీ అంశాన్ని లేవనెత్తడంతో వీళ్ళ టీఆర్ఎస్ పార్టీకి మేల్కొల్పై జ్ఞానోదయమై వీళ్ళు 24 గంటలు ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పంటున్నా. వీళ్ళ మొత్తాన్ని అంశ వివాదాస్పదం కావడంతోనే దిత్తుందో అందరు రైతులు కూడా ఆశ్చర్యపోతుండ్రు రాత్రిపూట అరే కరెంట్ వస్తుందంటే కరెంట్ వస్తుంది అసలు ఇంతవరకు ఏదైతుందో రాత్రిపూట కరెంట్ అంటే ఇవరు ఊహించేది కాదు. అటువంటిది వాళ్ళ రాత్రి కరెంట్ వస్తుందంటే నేను అనుకోకుండా నిన్ను కొండగట్టుకొచ్చిండే నాకేదో చెంపర్ తెగిపోతే లైన్ మ్యాన్ ఫోన్ చేసిన ఇవాళ అంటుండు ఇది ఇవాళ ఉన్నది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు చంద్రబాబు కాంగ్రెస్ అని నేను అడుగుతూ వాళ్ళు వీలేదుగా ఈయన ఎక్కడికి వెళ్ళొచ్చు కేసీఆర్ ఎక్కడికి వెళ్ళొచ్చిండు అక్కడికి వెళ్ళొచ్చు కాదా కేసీఆర్ ఎక్కడికి వెళ్ళొచ్చిండు అక్కడికి వెళ్ళొచ్చు కాదా అని చెప్పంటు నేను రేవంత్ రెడ్డి టీడీపీకి వెళ్ళొచ్చిండు అరే నాయన రేవంత్ రెడ్డి చరిత్ర తెలుసుకొని మాట్లాడు ముందుగా నువ్వు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళొచ్చిండో చరిత్ర తెలుసుకొని మాట్లాడు అని చెప్పంటు నేను రేవంత్ రెడ్డి నీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీకి వెళ్ళొచ్చిండు అని చెప్పంటు నేను రేవంత్ రెడ్డి నీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీకి వెళ్ళొచ్చిందని చెప్పంటు నేను ఆయన తదుపరి మిడ్జెల్ జడ్పీటీసీగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి వచ్చిందంట తెలుసుకో నువ్వు తర్వాత ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గా గెలిచి వచ్చిందని చెప్పంటు నేను అని ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యి ఇండిపెండెంట్ టీడీ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యి రేవంత్ రెడ్డి మీరు చంద్రబాబు నాయుడు దయా దాక్షిణ్యాలతోనేదితో మొత్తం పదవులన్నీ అనుభవించి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పదవి ఇచ్చడానికి ఈ నీ తెలివిని చూసి కొద్దిగా అడిట్ అయిండో అబ్బగొడుగు అయి నన్ను నన్నే మించిపోతున్నారా అని చెప్పని ఈ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిండే కేసీఆర్ అసలు ఇవాళ కొనసాగుతుంది రాష్ట్రంలో టీఆర్ఎస్ అని అంటే ఇది చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ అని చెప్పండి ఈ వటకొచ్చిన మొత్తం చదువుతాం మంత్రివర్గం అందరూ వాళ్ళు చెప్పంటుండే ఈ ఇంద్రగారెడ్డి పుట్టింది టీడీపీలో పుట్టింది తర్వాత అటు తిరిగినా కానీ ఏది ఇస్తుందో పుట్టుడైతే అక్కడనే పుట్టిండు ఇంద్రకరణ్ రెడ్డి శ్రీనివాస్ యాదవ్ అక్కడనే పుట్టిండు నిరంజన్ రెడ్డి అక్కడనే పుట్టిండు కొప్పుల ఈశ్వర్ అక్కడనే పుట్టిండు అంటే పోచ మొత్తం 16 మందిలో 15 మంది వాళ్ళే మొత్తం 16 మందిలో 15 మంది వాళ్ళే ఈయన ఇవాళ ఏదైతుందో టీడీపీ కాంగ్రెస్ ఎక్కడికే టీడీపీ కాంగ్రెస్ టీడీపీ కాంగ్రెస్ కాదురా ఆయన టీడీపీ టీఆర్ఎస్ పార్టీ నీ టీఆర్ఎస్ పార్టీ టీడీపీ టీఆర్ఎస్ పార్టీ అవకాశవాదాన్ని మారుపేరు అవకాశవాదాన్ని మారుపేరు ఇదేనా నీ పాలన కొద్దిగా నీ సోయి ఉండదు మంత్రి అన్నప్పుడు అన్ని శాఖలు నువ్వే అధిపతి కదనే అన్ని శాఖలు నువ్వే అధిపతి అయినప్పుడు ఏదైతుందో రాష్ట్రంలో ఏ విధంగా రైతు దగా చేయబడుతున్నాడు ఏ విధంగా ఏదైతుందో అదనపు తూకం నెపంతో ఏదైతుందో రైతాంగాన్ని నష్టం చేస్తుండో నువ్వు దాన్ని అరికట్టడం బాధ్యత నీ మీద లేదానే ఇక్కడ రుణమాఫీ అమలు చేపించిన బాధ్యత నీ మీద లేదానే వడ్డీ మాఫీ అమలు చేపించిన బాధ్యత నీ మీద లేదానే నా మేలు ఆయన ఉన్నవరాలి కదనే ఇద్దరం పంచాయతీ పెట్టుకున్నాక వేరు విషయం అది ఇద్దరు మోడీ కేసీఆర్ బాయ్ బాయ్ అన్నప్పుడు ఏదైతుందో ఇద్దరు అనుకున్నప్పుడు ఏదైతున్నదో నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ ఎందుకు కాలేదే నీ ఎన్టీపీసీ ఎందుకు అమలు కాలేదా నీ చేతకాలి తనం కాదా నీ రాష్ట్ర పునర్విభజన చట్టం ఏదైతుందో ఎందుకు అమలు చేసుకోలేకపోయాను ఇవాళ మాట్లాడుతున్నావు బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ అని చెప్పని ఆనాడు నీ సో ఎక్కడ పోయింది ఆ బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ వల్ల టీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడు వారసత్వ పార్టీ అని చెప్పని పుస్తకం అంతా ఉదాహరణ చెప్పి నేను అనే క్యాబినెట్లో ఉన్న దానిలో ఏదైతుందో 90% ఆఫ్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ ఆర్ ఫ్రమ్ టీడీపీ 90% ఆఫ్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ ఇంతకనుకో నేను ఏం చెప్పాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు డైరెక్షన్తోనే టీఆర్ఎస్ నడుస్తుంది చంద్రబాబు నాయుడు డైరెక్షన్తోనే టీఆర్ఎస్ నడుస్తుంది